జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. అన్నవరం సత్యదేవుని దర్శించుకున్న తర్వాత వారాహి విజయ యాత్రను పవన్ కొనసాగించనున్నారు. మంగళవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ఆవరణలో వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. వారాహి వాహనం నుంచి పవన్ తొలి బహిరంగ సభ ప్రతిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి కూడలిలో జరగనుంది. వారాహి వాహనంపై నుంచి పవన్ ప్రసంగించనున్నారు. కత్తిపూడి అనంతరం పిఠాపురం కాకినాడ గ్రామీణ కాకినాడ నగరం ముమ్మడివరం అమలాపురం పి గన్నవరం రాజోలు నర్సాపురం నియోజకవర్గాల మీదుగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతుంది. తొలి 10 రోజుల్లో 7 బహిరంగ సభల్లో పవన్ ప్రసంగిస్తారు. ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రజలతో పవన్ సమావేశాలు నిర్వహిస్తారు. ప్రజల కష్టాలు బాధలు తెలుసుకునేందుకు జనవాణి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. అన్నవరం సత్యదేవుని దర్శించుకున్న తర్వాత వారాహి విజయ యాత్రను పవన్ కొనసాగిస్తారు. మంగళవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ఆవరణలో వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ అందిస్తారు. కిషోర్. థ్యాంక్ యూ ప్రియాంక. ప్రస్తుతం నిన్నట హోమం ముగించుకున్న తర్వాత అమరావతిలో హోమం ముగించుకున్న తర్వాత నేరుగా రాత్రి అన్నవరం చేరుకున్న పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఉదయం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ప్రత్యేక పూజలు అందుకుంటారని చెప్పి ఇప్పటికే తెలుస్తుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా ఈవో గారు తెలియజేయడం జరిగింది. అలాగే జనశ్రేణులు జనసైనికులు అలాగే వీర మహిళలు జనసేన సంబంధించిన వీర మహిళలు కూడా ఇక్కడ ఇచ్చేసినట్టుగా తెలుస్తుంది. ఆ జనసేన వారాహి వాహనానికి సంబంధించిన యాత్రకు సంబంధించి పూర్తిగా జనసైనికులు సర్వం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు పూజ ముగించుకున్న తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో కత్తిపూడి సమీపంలో భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో అది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే వాహనంలో వారాహి వాహనంలో వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ వారాహి వాహనం పైనే సభ ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పి ఇప్పటికే తెలుస్తుంది. అలాగే రేపు ఈ ప్రత్యేకమైన ఈ యాత్రలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో సంబంధించిన ప్రజల నియోజకవర్గం యొక్క ప్రజల యొక్క సమస్యలను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణే రావడం జనసేనలో కొత్త ఉత్సాహాన్ని నిలిపిందని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కందులు దుర్గేష్ గారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది ప్రియాంక. కిషోర్, అయితే కత్తిపూడి బహిరంగ సభ తర్వాత ఈ రాబోయే 10 రోజుల్లో ఎక్కడెక్కడ సభలు ఏర్పాటు చేయనున్నారు? ప్రధానంగా ఇప్పుడు కత్తిపూడి ప్రథమంగా ఈ రోజు సాయంత్రం అయితే కనుక 5 గంటలకి కత్తిపూడి మెయిన్ సెంటర్ లో ప్రథమంగా ఉన్న సభను ఏర్పాటు చేయడం జరిగింది. రేపు వ్యాపించి ఎల్లుండు పిఠాపురం యొక్క సమస్యలను నేరుగా తెలుసుకుని జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకుని పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం సెంటర్ లో రెండో సభని నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే కాకినాడ రోడ్లు అలాగే కాకినాడ టౌన్ కి సంబంధించి మొత్తం 4 కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు 4 సభలు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది ప్రియాంక.
అలాగే ఈ సభల అనంతరం కోనసీమ అంబేద్కర్ జిల్లాకి పయనం అవుతారని సంజీవ్ తెలుస్తుంది ప్రియాంక కిషోర్ అయితే ఈ రోజు జరగబోయే కత్తిపూడి భారీ బహిరంగ సభకు ఎంత మంది హాజరయ్యే అవకాశం ఉందంటారు ఇప్పటికే కొండపైన ఓన్లీ జనసైనికి సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా వారిని కొండపైకి అనుమతించి కొండపైన ఎటువంటి మతానికి కొండపైన ఎటువంటి అనర్థాలు కలగకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేటట్టుగా తగు చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ నుండి కత్తిపూడికి అది ఆల్మోస్ట్ హైవే నుండి కాకినాడ బైపాస్ మీదుగా వస్తున్న రోడ్ కాబట్టి ఆల్మోస్ట్ జనాలు కిక్కిరిసిపోయే పరిస్థితి అక్కడ కనబడుతుంది మాక్సిమం లక్షల్లో ఉంటారని చెప్పి ఎందుకంటే ఇటు వైజాగ్ నుండి కానీ ఇటు రాజమండ్రి నుండి కానీ ఇటు కాకినాడ నుంచి కానీ రావడానికి ప్రథమమైన రోడ్డు మార్గం కాబట్టి అక్కడ మాక్సిమం హైవే కానుకుని ఉండడం వలన మాక్సిమం లక్షల్లో ఉంటారని చెప్పి తెలుస్తుంది ప్రియాంక రైట్ కిషోర్ థ్యాంక్ యూ